వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను తాటిరొట్టెతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ అయితే తాటి టెంకలు అండి. వీటిని నేను ముందుగానే తొక్కల గట్ట తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. వీటిని తాటి టెంకలు అంటారు. ఇవి తీసుకుని తాటి గుజ్జును అయితే స్టాండ్ పెట్టి తీస్తున్నాను. మీకు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు. నేనైతే మాత్రం ఈ క్యారెట్లు తురి మీద ఉంది కదా, ఈ తురి మీద అంతా మాత్రం ఈ గుజ్జును అయితే తీసేస్తున్నానండి. ఇలా అయితే నీట్గా వస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది, మన టైం కూడా సేవ్ అవుద్ది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం టైం చాలా పడుతుందండి, కానీ నేను చాలా సింపుల్గా టైం సేవ్ చేసుకోవాలని ఇలా చేస్తున్నాను. చూడండి గుజ్జునంతా ఎంత సింపుల్గా తీసేస్తున్నాను. నేనైతే రెండు తాటికాయలు తీసుకున్నాను, రెండు తాటికాయలు గుజ్జు అండి. అది కాయలను బట్టి వస్తుంది గుజ్జు అయితేని. నాకైతే ఎక్కువగానే వచ్చింది రెండు కాయలకి. ఈ గుజ్జు అంతా పక్కన పెట్టేసుకుని ఒక బెల్లం తీసుకోవాలని, బెల్లం కుంది తీసుకున్నాను నేనైతేని. చిన్న కుందులు ఉంటాయి కదా, అలా ఒక కుంది తీసుకున్నాను. మా ఇంట్లో స్వీట్ తక్కువ తీసుకుంటారు పిల్లలు కూడా, అందుకని నేను చిన్న కుందే తీసుకున్నాను. దాంతోపాటు చిటికెడు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, ఈ బెల్లం ముక్కలు లేకుండా జాగ్రత్తగా జాగ్రత్తగా కోరుకోవాలండి. జాగ్రత్తగా కోరుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ముక్కలు అనేది రాకుండా మాత్రం కోరాలండి. కోరేటప్పుడు ముక్కలు వస్తే మాత్రం కల అస్సలు. ఈ ముక్కలు రాకుండా పక్కన పెట్టేసుకున్నాం కదా, దీంతోపాటు ఫస్ట్ కూడా మనం బియ్యం పిండి కొంచెంగా తడి చేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి. అంటే దీని గుజ్జును బట్టి తీసుకోవాలి బియ్యం పిండి అనేది. బియ్యం నూక, వరి నూక, ఆ గుజ్జును బట్టి తీసుకోవాలి. నాకైతే అరకేజీ నూక పడిందండి, అంటే రెండు తాటికాయలకి అరకేజీ నూక పడింది. ఈ వరి నూకను తీసుకున్న తర్వాత దీన్ని బాగా కలపాలని, మ్యాష్ చేయాలి. ముందుగుండా కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం అండ్ తాటికాయ గుజ్జు ఇవన్నీ కలిపేసుకోవాలండి శుభ్రంగా. చూడండి బాగా కలిసే వరకు, అలా లూజుగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు, సమాన పాలు అయితే ఉండాలండి. చూడండి నేను కలిపిన విధంగా మీరు కూడా అలా ట్రై చేయండి. కలిపేసుకుని జాగ్రత్తగా పక్కన అయితే పెట్టేసుకోవాలండి. కొద్దిసేపు అయితే నానాలి, ఒక 15 మినిట్స్ నానితే మాత్రం రొట్టె అనేది చాలా సూపర్గా వస్తుంది. ఇది నైట్ వేసేసుకుని మార్నింగ్ అట్టి తింటే మాత్రం చాలా బాగుంటుందండి. నైట్ వేసుకోవాలి తాటరొట్టెప్పుడు, నైట్ వేస్తాము, ఉదయాన్నే తింటే మాత్రం చాలా బాగుంటుందండి తాటరొట్టు. ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ అయితే తీసుకోవాలి. కొబ్బరికాయ అనేది టేస్ట్కి మాత్రం చాలా బాగుంటుందండి. తాటరొట్టెకి స్వీట్ ఎంత ఇంపార్టెంటో కొబ్బరికాయ కూడా అంత ఇంపార్టెంట్ అండి. కొబ్బరి వేసుకోవడం వల్ల దాని టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. తాటి గుజ్జుకి, కొబ్బరి తురుముకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొబ్బరికాయ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. చూడండి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే బాగా ఎలా అంటే కడాయి ఎలా ఉండాలంటే మందంగా ఉండాలండి. చాలా లో ఫ్లేమ్లో కాలాలి కాబట్టి మందం లాంటి కళాయి తీసుకోవాలి. అంటే నేనైతే పాన్ తీసుకున్నాను, దల్సరి పాన్ తీసుకున్నాను. దాని మీద ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల రొట్టె అనేది మాడకుండా చాలా స్పైసీగా క్రంచీగా బాగా వస్తుంది. చూడండి మందంగా అయితే వేసుకోవాలి ఇది, తాటగా పలచగా అయితే వేసుకోకూడదు, మందంగా వేసుకోవాలి రొట్టె అనేది. ఈ మందం వేసుకుని లో ఫ్లేమ్లో బాగా చిన్నగా ఉడుకుతూ ఉంటుంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఈ తాటరొట్టె ఎప్పుడైనా తినుంటే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూడండి లో ఫ్లేమ్, బాగా లో ఫ్లేమ్ మీద కాలుతూ ఉంటుంటే చూడండి చివరిన ఆయిల్ అంతా ఇంకిపోతుంది. అది తిరిగేసిన తర్వాత కూడా సేమ్ అలాగే ప్రాసెస్లో కాలాలి. ఇదైతే తిరిగేస్తానండి. ఇప్పుడైతే చూడండి అట్టనే చాలా స్మూత్గా ఉంది, ఎక్కువ మాడనివ్వకూడదు, మంచిగా స్పైసీగా అండ్ క్రిస్పీగా ఉందండి. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. తాటరొట్టె అంటే ఇష్టపడి ప్రతి ఒక్కరు మాత్రం నాకు తప్పనిసరిగా లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం, కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. చూడండి ఫ్రెండ్స్ అట్టు విరుస్తున్న ఎంతలా ఉందో, స్మూత్గా బాగా ఉడికింది. ఉడకడం ద్వారా అట్టుకు అనేది రుచి అయితే చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉంది, వేడి దాని మీద విరగొడుతున్నాను కదా, కాలుతుంది. చూడండి అట్టు అనేది ఎంత బాగుందో, ఎంత స్మూత్గా వచ్చిందో.
అలా మాడకుండా అలా అయితే తినేటప్పుడు మాత్రం చాలా కమ్మగా టేస్ట్ బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.